వెల్కమ్ బ్యాక్. గడప గడపకి బియ్యం, కడుపు కడుపునకు బియ్యం. మరి ఈ బండి, ఈ బియ్యం బండి బ్రేకులు లేకుండా నడిచానా, జగనన్న జయం నెరవేరేనా? ఈ అంశానికి సంబంధించి మదన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ యూత్ జనరల్ సెక్రటరీ. నమస్కారం అండి మదన్మోహన్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి ఈరోజు చూసినట్లయితే దాదాపు ఆ వాహనాలు, ఆ రంగులు, ఆ రోడ్ల మీద వెళ్తూ ఉంటే చూడ చక్కగా ఉంది, మొత్తానికి ఎలా ఉండబోతుంది, ఏంటి దీని యొక్క లక్ష్యం చేరుకుంటుందంటారా? తప్పకుండా సార్. రాష్ట్రంలో దాదాపు చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుంది మదన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం, అదే విధంగానే ప్రతి ఇంటికి, ప్రతి గడప గడపకు గతంలో పింఛన్ ఇవ్వడం జరుగుతున్నది. అందులో భాగంగానే వైఎస్ఆర్ సంక్షేమ ఫలాలు ఇంకా బాగా అందాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు లాంఛనంగా ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లో వెహికల్స్ ప్రతి ఇంటికి 1వ తారీఖు నుంచి రైస్ కానీ, అదే విధంగానే డీలర్ షాపుల నుంచి అందే ప్రతి వస్తువు ప్రతి ఇంటికి. అంటే కొంతమంది ఏంటంటే ఆరోగ్యం బాగలేకపోవడము, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు, కుటుంబ అవసరాల కోసం పోషణాలు అంటే ఏంది, కూలికి పోయే వాళ్ళు అందుబాటులో లేకపోవడం, లేకపోతే 2-3 రోజులు మాత్రమే ఇచ్చి భీమి ఇవ్వకుండా పోవడం, సరుకులు సక్రమంగా అందకపోవడం వల్ల నిజమైన అర్హులైన సక్రమంగా అందకుండా పక్కదారి పడుతుంది అనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీటి నవరత్నాల్లో భాగంగానే అంటే ప్రతి ఇంటికి రైస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఏంది, మనము ఇచ్చే ఫలాలను ప్రతి పేదవారికి అందాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అందులో ఏంటంటే ఈరోజు మదన్మోహన్ రెడ్డి గారు మీరు కొంచెం ఆ ఫోన్ చూసి మాట్లాడండి. యా ఓకే ఓకే సార్, రైట్. అందులో భాగంగానే ఈరోజు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి అంటే ఏంది రైస్ ఇవ్వడంలో భాగంగానే అదే విధంగానే వాలంటీర్స్ ఏర్పాటు చేసి, వాలంటీర్స్ ఈరోజు పింఛన్ 1వ తారీఖున ప్రతి గడప గడపకు అవ్వ తాతలకు ఇస్తున్నారు, అదే విధంగానే వితంతువులకు ఇస్తున్నారు. అదే గతంలో ఎట్లుండేదంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుముందు గతంలో ఉండేది ఏంటంటే 3 నెలలకు ఒక రోజు పింఛన్ ఇచ్చే పరిస్థితి, అదే విధంగానే జన్మభూమి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చి అవ్వ తాత ముసలి వాళ్ళు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళు ఇచ్చే పరిస్థితి. కానీ ఈరోజు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లో భాగంగా ఈరోజు పేదవారికి ప్రతి ఇంటికి అంటే 2,250 రూపాయలు పింఛన్ చేయడం, అది ఇచ్చిన పింఛన్ కానీ ప్రతి ఇంటికి అవ్వతాతల ఇంటి దగ్గరికి వచ్చి 1వ తారీఖున మా మనవడు ఉన్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చెప్పిన మాట నిలబెట్టాడనే ఉద్దేశంతోనే పింఛన్ అని ఇంటికి ఇవ్వడం జరిగింది. అదే విధంగానే ఈరోజు రేషన్ షాపుల్లో అవినీతి అక్రమాలు కూరకుపోయాయనే ఉద్దేశంతోనే పార్టీలు ఖచ్చితంగా చెప్తున్నాం. గతంలో ఏంటంటే ఏ పార్టీ అధికారం అంటే ఆ పార్టీ వారి ఈరోజు డీలర్ షాపులు డీలర్ షాపుల్లో అతిగా అక్రమ జరుగుతున్నాయి. అంటే ఏంటంటే రైస్ పక్కదారి పట్టడం, లేకుండా సరుకులు పక్కదారి పట్టడం, ఇలాంటి పరిస్థితి ఉందనే ఉద్దేశం ప్రతి గడప గడపకు ఈరోజు ఏంటంటే వారి ఇంటి దగ్గరికి వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు రైస్ కానీ సరుకులు ఇవ్వడానికి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ జరిగింది. ఓకే ఓకే మదన్మోహన్ రెడ్డి గారు, అంటే మీరు చెప్తున్నారు స్కీమ్ అయితే బాగుంది, వాహనాలు బాగున్నాయి, ఇంటింటికి వెళ్ళి ఏదైతే నిత్యావసర వస్తువులు ఇవ్వటం అనేటువంటిది కూడా మంచి ఉపయోగకరమైన అంశం. ఎందుకంటే రేషన్ డీలర్ దగ్గరికి కిలోమీటర్లు వెళ్ళి ఆడ క్యూ లైన్లో ఉంచుని ఆడ ఉండి ఆడ చేసేదానికంటే కూడా ఇది సవ్యంగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ రేషన్ డీలర్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ షాపుల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి? అంటే ఈరోజు ఏంటంటే కొన్ని అంటే లక్షలాది మందికి ఉపాధి ఇవ్వడంలో కొంతమంది ఏంటంటే డీలర్ షాపులు ఉద్యోగాలు కాదు, జనరల్గా ఏంటంటే ఉద్యోగరీత్యా వాళ్ళకి ఏంటంటే క్వాలిఫికేషన్ ఇచ్చి కేవలం ఏంటంటే 10వ తరగతి చదివింటారు, ఎవరో చదివింటారు, వీళ్ళ పేరు మీద డీలర్ షాప్ రన్ అవుతుంటారు. ఓకే, అలాంటి పరిస్థితి ఉండే పరిస్థితి అంటే మేము పార్టీల్లో అధికారం లేకుంటే ఆ పార్టీ వాళ్ళను డీలర్ షాపులుగా నిర్వహించడం ఇష్టానుసారంగా వ్యవహరించడం జరుగుతుంది. దీంట్లో అతిగా అవినీతి అక్రమాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆయన 3,600 పైబడి కిలోమీటర్లు పాదయాత్రలో జనాలు ఆయన దృష్టికి తీసుకొచ్చి అవ్వ తాతలు కానీ
విధంగానే పింఛన్ విషయంలో, అదే విధంగానే ఈరోజు డీలర్ షాపుల్లో అవినీతి ఎక్కువ జరుగుతున్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కంకణం కట్టుకొని ఆయన అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల కాలంలోనే ఎన్నో మార్పులు తీసుకురావడం, అందులో ఈరోజు డీలర్ షాప్ కొద్దిగా పక్క అంటే ఏంది వారికి కోల్పోతారని మనం ఆలోచించవచ్చు. కానీ ఏంటంటే పోతున్నారు, అండ్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటంటే వెహికల్ ఏర్పాటు చేసి అక్కడ కానీ ఏంటంటే 6 సంవత్సరాల పాటు ఆ వెహికల్ తీసుకున్న వ్యక్తి కరెక్ట్ గా వర్క్ చేస్తే వారికే వెహికల్ గా వస్తుంది. అంటే నీట్ గా చూసుకునే ప్రతి ఇంటి దాదాపు ప్రతిరోజు 100 కుటుంబాల దగ్గరికే 1వ తారీఖు నుంచి 100 కుటుంబాల వాలంటీర్లు 50 ఇండ్లకు అంటే వాలంటీర్లు తీసుకుపోయి అర్లీ మార్నింగ్ 1వ తారీఖును అంటే 5వ తారీఖు లోపల వాళ్ళకి ప్రతి ఒక్క ఆ గ్రామ ఆ సరౌండింగ్స్ లో ఇవ్వాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన పథకం. ఈ పథకంలో ఏంటంటే కొంతమంది అంటే మదన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు పక్కన పోతారు.